వెల్కమ్ టు N24 న్యూస్ బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్ జిల్లాలో ముగిసిన సీఎం జగన్ పర్యటన, ఆమె ప్రవర్తన భయపెట్టింది, కామారెడ్డి కలెక్టర్ కు మద్దతుగా కేటీఆర్. తెలంగాణలో రాహుల్ గాంధీ 370 కిలోమీటర్ల పాదయాత్ర, రోజంతా ఒడిదుడుకులు, చివరికి ఫ్లాట్ గా ముగిసిన వైనం. వైఎస్ఆర్ జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ముగిసింది. శనివారం ఉదయం ఇడుపులపాయ నుంచి తాడేపల్లికి సీఎం బయలుదేరారు. 3 రోజుల పాటు సాగిన ఈ పర్యటనలో మొదటి రోజు గురువారం పులివెందుల నియోజకవర్గం వేముల మండలం వేల్పులలో నిర్మించిన మోడల్ సచివాలయ భవన ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి సందర్శించి ప్రారంభించారు. సచివాలయం, వైఎస్ఆర్ విలేజ్, హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రంతో పాటు అన్ని కార్యాలయాల్లో కలియతిరిగారు. గ్రామ సచివాలయంలో సీఎం జగన్ అరగంటకు పైగా గడిపారు. స్థానిక నేతలు, కార్యకర్తలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు, తానున్నానంటూ భరోసా ఇచ్చారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ బాసటగా నిలిచారు. శుక్రవారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, కామారెడ్డి కలెక్టర్కు మధ్య జరిగిన సంభాషణలో కేటీఆర్ కలెక్టర్కు మద్దతుగా నిలిచారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్తో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవర్తన తనను భయపెట్టిందన్నారు. కష్టపడి పనిచేసే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులను ఈ రాజకీయ నాయకులు నిరుత్సాహపరుస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ గౌరవప్రదమైన ప్రవర్తనకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ కోరారు. తెలంగాణలో అక్టోబర్ 24 మక్తల్ నియోజకవర్గంలో ఈ పాదయాత్ర ప్రారంభమవుతుందని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 13 నుంచి 15 రోజుల వరకు పాదయాత్ర సాగుతుందని, దీనిపై ఇప్పటికే రూట్ పరిశీలన జరిగిందన్నారు. 330 నుంచి 370 కిలోమీటర్ల యాత్ర తెలంగాణలో ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. దేశంలో ఐక్యత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వ కుట్రలను ప్రజలకు వివరించి, ప్రజలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు రాహుల్ భారత్ జోడో పాదయాత్రను ప్రారంభిస్తున్నారన్నారు. సెప్టెంబర్ 7 కన్యాకుమారి నుంచి యాత్ర ప్రారంభం కానుందని బలరాం నాయక్ వివరించారు. దేశీయ స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్ 37 పాయింట్ల లాభంతో 58803 వద్ద, నిఫ్టీ 3 పాయింట్ల స్వల్ప నష్టంతో 15539 వద్ద స్థిరపడ్డాయి. శుక్రవారం పాజిటివ్ నోట్తో ప్రారంభమైన సూచీలు రోజంతా లాభనష్టాల మధ్య కదలాడాయి. చివరికి వారాంతంలో ఫ్లాట్గా ముగిశాయి. రిలయన్స్, ఇన్ఫోసిస్ లాంటి లార్జ్ క్యాప్స్ నష్టాలు మార్కెట్లను ప్రభావితం చేశాయి. హెచ్డిఎఫ్సి, ఐటీసీ, అదానీ పోర్టర్స్, ఎల్ఎన్టీ, యాక్సిస్ బ్యాంకులు లాభపడ్డాయి. మరోవైపు బీపీసీఎల్, శ్రీ సిమెంట్స్, హిందాల్కో, హీరో మోటో, యూపీఎల్ నష్టపోయాయి. అటు డాలర్ మారకంలో రూపాయి 79.76 వద్ద 26 పైసలు కోల్పోయింది. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం రాష్ట్రంలో ఫ్లెక్సీ బ్యానర్ల నిషేధంపై సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై తెదేపా మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు స్పందించారు. మనకి ప్రభుత్వం వచ్చి మన ముఖ్యమంత్రి గారు, అదేనండి మన తొగ్గులక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అనేకటువంటి తొగ్గులకు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేసిన సంగతి మనం రోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం. మనమే కాదు, రాష్ట్రం అంతా అన్ని వర్గాల వారు కూడా మాట్లాడుతూనే ఉన్నారు. అయినా అతను ప్రవర్తనలో మార్పు ఏమి రాలే. ఏదైనా మారుతుండేమో, ఆఖరి నిమిషాలు మారుతుండేమో, 4 మంచి పనులు చేస్తాడేమో అని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటే, మనం 18 తరగతి అనుకుంటాను విశాఖపట్నం వచ్చాడండి మన తొగ్గులక రెడ్డి. మళ్ళీ విశాఖపట్నం అడుగుపెట్టంటే పిచ్చి ముదిరినట్టు ఉంది. పిచ్చి ముదిరి ఆ స్టేజ్ మీద ఏమన్నాడంటే, ఈవేళ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్లాస్టిక్ని బ్యాన్ చేస్తున్నాను, ప్లాస్టిక్ రాష్ట్రంలో ఎవరు వాడడానికి వీలేదని చెప్పి పెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చాడండి. నువ్వు అనౌన్స్మెంట్ చేసే ముందు 10 మందితో చర్చించాలి కదా నువ్వు, ఇది గొప్పకే పెద్ద ఏదో పోటుగాళ్ళు మాట్లాడుతా ప్రతి విషయం కూడా అన్న, దానివల్ల దాని ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, దాని పరిష్కారం ఎలా చేయాలి, చెయ్యాలంటే 10 మంది సలహాలు తీసుకోవాలి. విజయవాడ రూరల్ మండలం రామవార్పుండ నుండి గన్నవరం వెళ్లే జాతీయ రహదారిలో 4 పోకిరీలు ఒకే ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ సాటి వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తూ అతి భయంకరమైన నాగిని డ్రైవ్ చేస్తూ భయాందోళనకు గురి చేశారు. ఇలాంటి పోకిరీలపై పోలీసు వారు కఠిన చర్యలు తీసుకుని ప్రమాదాలను నివారించాలని ప్రజలు వాపోతున్నారు.
జనసేన పార్టీ వ్యవస్థాపకులు కొనితెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను సింగరాయకొండ పార్టీ కార్యాలయం నందు మండల అధ్యక్షుడు ఐనా బత్తిన రాజేష్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గం ఇన్ఛార్జ్ మేడ రమేష్ నాయుడు హాజరై కేక్ కట్ చేసి యువకులతో కలిసి పంచుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడ రమేష్ మాట్లాడుతూ 2024లో ఈ అరాచక పాలన పోయి ప్రజల పాలన వస్తుందని అన్నారు. నిరంతరం ప్రజా శ్రేయస్సుకై కృషి చేస్తున్న మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాజ్యమేలుతున్నాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అధినేత పవన్ కళ్యాణ్ గారి ప్రతిరోజు ఈరోజు అందరూ కూడా మిగతా నాయకులు అందరూ కూడా ఏమేమి చేస్తుంటారు అనేది మీకు తెలిసిన విషయం. ఆ నాయకులు మాట్లాడుతున్న డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ మరియు వైఎస్ఆర్ టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి టి కల్పలతరెడ్డి చేతిమీదులుగా జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ టీఎఫ్ రాష్ట్ర నాయకులు జాక్టో చైర్మన్ కేశవరపు జాలిరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విద్యారంగ అభివృద్ధికి చేసిన కృషి ఉపాధ్యాయులకు వేల పదోన్నతులు కల్పించి మేలు చేసినందున ఆయన పేరు మీద వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ స్థాపించి ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ టీఎఫ్ నాయకులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఎం నిడమలూరు గ్రామంలో ఈరోజు సాయంత్రం గ్రామంలోని చెరువుకట్ట మీద ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద ఆయన 13వ వర్ధంతి సందర్భంగా ఒంగోలు పీవీసీసీ బ్యాంక్ చైర్మన్ మాధసి వెంకయ్య రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. తదనంతరం వెంకయ్య మాట్లాడుతూ కీర్తిశేషుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలకు ఎన్నో సేవలు చేశారని ఆయన చేసిన మంచి పనులు ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని ఆయన చనిపోలేదని రాష్ట్ర ప్రజల గుండెల్లో నిద్రపోతున్నారని గ్రామాల్లో విగ్రహాల రూపంలో ఆయన మనకి కనిపిస్తున్నారని వెంకయ్య గుర్తు చేశారు. కాబట్టి మీరందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు వచ్చేటువంటి పేరును చూసి అనేక మంది అటు బీజేపీ అవ్వచ్చు టీడీపీ అవ్వచ్చు జనసేన అవ్వచ్చు సిపిఐ సిపిఎం అనేక పార్టీలంతా కూడా మొత్తం మూకమ్ముడిగా ఈరోజు ఏదో చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు వీళ్ళు ఒక్కొక్కరు వచ్చినా భూకుమ్మడికి వచ్చినా కూడా ఎంత మంది వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట్రుక తల వెంట్రుక కూడా పేకలేరని చెప్పని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి రాబోయే ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం ఆయన పెట్టినటువంటి స్కీములు నిజంగా అసలు ఎక్కడ ఏ ముఖ్యమంత్రి కూడా పెట్టలేడు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం ప్రతి ఇంటికి కనీసం లక్ష నుంచి లక్షన్నర రూపాయలు ప్రతి ఇంటికి వస్తున్నాయా లేదా, ప్రతి నెల దాదాపు ఒక ఉద్యోగస్తులకు ఏ విధంగా చిన్న ఉద్యోగస్తులకి జీతం ఏ విధంగా వేస్తున్నారు, ఆ విధంగా పైనుండి బటన్ నొక్కి మీ అందరికీ కూడా డబ్బులు పంపిస్తున్నారు లేదా విషయాన్ని మీ అందరికీ తెలుసు.
ఆయన పెట్టినటువంటి స్కీములు ఈరోజు చూశారు మీరు. అమ్మఒడి పథకం ఈ భారతదేశంలోనే అలాంటి పథకం లేదు. విద్యా వైద్యాన్ని ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేసి అమ్ముకుంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్యాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు అందించి కొన్ని వందల ప్రాణాలని కాపాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈ విషయాన్నంతా కూడా మీరు గమనించుకోండి. అదే విధంగా ఇక నా విషయానికి వస్తే నేను ఈ రోజు కూడా మన నియోజకవర్గంలో 80% పేషెంట్లకి 20 రూపాయలు ఓపి తోటి, ఎందుకంటే మాతో చదువుకున్న వాళ్ళు 100 నుంచి 500 రూపాయలు కేవలం 20 సంవత్సరాల నుంచి 20 రూపాయలు ఓపి తోటి ప్రజల్ని జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నాను. అదే విధంగా MSFI సేజెస్ కూడా ముమ్మిడివరం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు. రాష్ట్ర పిఎస్సీ సభ్యులు ముమ్మిడివరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగే మెగా అభిమానులు జన సైనికుల ఆధ్వర్యంలో పితాని బాలకృష్ణ కేక్ కట్ చేసి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఆయు ఆరోగ్యాలతో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలలో భాగంగా ముమ్మిడివరం ఆసుపత్రులలోని రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అలాగే ముమ్మిడివరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో జన సైనికులు ఏర్పాటు చేసిన కేకులను కటింగ్ చేసి అధినేత పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జన సైనికులు ముమ్మిడివరం పుర వీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించి తమ అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. దయచేసి దీన్ని ఓటు రూపం తీసుకెళ్లాలంటే గ్రామ స్థాయిలో మీరందరూ కష్టపడితేనే జరుగుతుంది. అలాగే మరి జనసేన పార్టీని కాపాడుకునే దిశలో ఖచ్చితంగా ఫండ్ రైజేషన్ అనే కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది కొనుగోలు నాగబాబు గారు. ఈ ఫండ్ రైజేషన్ కార్యక్రమం అంటే మన ప్రతి ఒక్కరు కూడా ఇది నా పార్టీ, నా వంతు, నా సేవ, నా కోసం, నా సేన అనే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో 10 రూపాయలు మీరు ఎక్కువ కొట్టక్కర్లేదు. 10 రూపాయలు మన నియోజకవర్గం నుంచి కనీసం మినిమం 50,000 మంది కనీసం మరి ఇక్కడి నుంచి మరి కళ్యాణ్ గారి పార్టీకి 10 రూపాయలు చెప్పినివ్వండి. మీరు ఎక్కువ ఇవ్వాల్సిన పని లేదు. 10 రూపాయల నుంచి ఎంతైనా ఇవ్వచ్చు. మీరు 10 రూపాయలు ఇచ్చినా సంతోషమే. ఇదేదో డబ్బు కోసం పెట్టిన కార్యక్రమం కాదు. మనకి ఎంతమంది సపోర్టర్స్ ఉన్నారు, ఎంతమంది మనకి బలం ఉందని చెప్పేసి అనుకునే దానికి పెట్టిన ఈ కార్యక్రమం. ప్రతి ఒక్కరు కూడా దాంట్లో భాగస్వాములై గ్రామ స్థాయిలో ప్రతి ఒక్క ఇంట్లోని కూడా చేయొచ్చు. ఒకవేళ మీరు ఒక ఇంట్లో ఫోన్లో ఒక నెంబర్లో నుంచి మరి ఒకటే కొట్టాలనే నిబంధన లేదు. తడవతడవలుగా ఒక్కొక్కసారి కింద గూగుల్ పే, ఫోన్పే రెండు కూడా దానికి కొంతమంది కొట్టచ్చు, దీనికి కొంతమంది కొట్టచ్చు. ఒక్కొక్క తడవ 15 రూపాయలు చెప్పి 5 గురుంటే 5 సార్లు కొడితే 5 కూడా మనకి 5 గురు కొట్టినట్టుగా లెక్క ఉంటుంది. కనుక మీరు ఆ రకంగా కూడా మీరు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా మీరు చేయొచ్చు. అలాగే రేపు రాబోయే రోజుల్లో ఈ పార్టీని బలోపేతం చేయడానికి కానీ ముందుకు తీసుకెళ్ళడానికి కానీ నా దేవుడు, నా ఆరాధ్య దైవం, దైవ సాక్షిగా నేను చెప్తాను మీ అందరికీ కూడా, నా మొదటి పార్టీ శివరు పార్టీ కూడా జనసేన పార్టీయే. ఈ జనసేన పార్టీతోనే నా శ్వాస జీవితం పూర్తయ్యే వరకు. అలాగే నేను కూడా గతంలో కూడా చెప్పాను మన విజయవాడ మీటింగ్లో, నా తనంతరం నాకేదన్నా అయితే ఖచ్చితంగా ఈ పార్టీని మోయడానికి నా పెద్ద కూతుర్ని కూడా ఈ పార్టీకి అంకితం చేశానని చెప్పేసి నేను కళ్యాణ్ గారి సమక్షంలో చెప్పాను, మీ సమక్షంలో కూడా చెప్తా ఉన్నాను. నా కూతురికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వాళ్ళ తండ్రి కోరిక తీర్చడానికి ఖచ్చితంగా ఈ బరువు బాధ్యతలు మోయడానికి నా కూతుర్ని ఈ పార్టీకి సేవ చేయడానికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నాను. అలాగే మీరందరూ కూడా నా కుటుంబ సభ్యులు, ఎవరికి వివక్ష లేదు, ప్రతి ఒక్కళ్ళు కూడా నా కుటుంబ సభ్యులే. నాకు కలమోషం తెలీదు, పితాను బాలకృష్ణ అంటే తెలిసిన పుస్తకం. ఎవరికైనా వస్తారో ఈరోజు ముమ్మిడివరం నియోజకవర్గంలో మరి దారి పొడుగున కూడా ఇలా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆ మహనీయుడి యొక్క పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటా చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ కళ్యాణ మండపం తాళరేవు మండలం భీమలవరంలో మరి డాక్టర్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మెగా బ్లడ్ క్యాంప్ అనేది జరిగింది. ఇప్పటి వరకు కూడా 115 మంది మరి బ్లడ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్లు, ఇన్సూరెన్స్కు సంబంధించిన మరి సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరిగింది.
వారు ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం కూడా మరి కళ్యాణ్ గారు పుట్టినరోజున అనేది చేస్తూ ఉంటారు. ఇదే కాకుండా ఈ బ్లడ్ క్యాంప్ చేయడమే కాకుండా ఎవరికి బ్లడ్ అవసరం వచ్చినా కూడా ఆయన మరి చేసే సేవలు చాలా మరి గొప్ప సేవలుగా నేను అనుభవిస్తున్నాను. ఎందుకంటే ఎవరికి ఏ బ్లడ్ కావాలన్నా నాకు నేను కూడా ఎప్పుడైనా ఫోన్ చేసినా కూడా మరి ఆయన ఆ బ్లడ్ ఇచ్చే కార్యక్రమం చాలా అభినందనీయం. అలాగే ఇలా మరి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజున వారికి ఆయుర్వేదం ఇవ్వాలని అష్టైశ్వర్యం ఇవ్వాలని వారికి మరి ఇక్కడ కూడా ఆయనకి శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ అలాగే ఫండ్ రైజ్ చేసిన కార్యక్రమం ఏదైతే ఉందో అందరూ కూడా ఫండ్ రైజ్ చేసిన నాగబాబు గారు మరి మొన్న ఒక మన పార్టీ ఆఫీసులో ఫండ్ రైజ్ చేసిన నా కోసం నా సేన మన వంతు పార్టీకి ఏమిటనే దాని కార్యక్రమంలో ఒక కార్యక్రమాన్ని నిర్దేశించారు. పార్టీ నుంచి మన పార్టీని మనం కాపాడుకోవాలి, అధ్యక్షులు అని కాపాడుకోవాలి. అలాగే నిరంతరం కూడా ప్రజల కోసం కష్టపడే పవన్ కళ్యాణ్ గారి కోసం మనం ఎంత చేసినా మరి తక్కువే. మనం 10 రూపాయల కాడి నుంచి ఎంత చేసినా కూడా చేయొచ్చు. ఒక ఇంట్లో ఉన్నారనుకో 5 గురు ఉంటే ఒక సెల్ ఉన్నా కూడా మీరు అవసరమైతే 5 గురు కూడా 5 పదులు కొట్టచ్చు, 500 కొట్టచ్చు, 5000 కొట్టచ్చు, ఎంతైనా కొట్టచ్చు. విడత విడతలుగా కొడితే అది గూగుల్ పే ఫోన్పే ద్వారా మనం చేయొచ్చు. మన నియోజకవర్గం నుంచి 50,000 మంది చేయాలని సంకల్పించాం. తప్పకుండా మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని మన పార్టీని నిలబెట్టుకుందాం, మన పార్టీని కాపాడుకుందాం. అలాగే ఈ రాష్ట్రంలో పట్టిన ఈ దుష్ట పన్నాగాలు అలాగే మనం మన పార్టీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అనేటప్పటికీ ప్రతి ఒక్కరు కూడా ఇలా ఇటు వైఎస్ఆర్ పార్టీ కానీ టీడీపీ కానీ అందరూ కూడా భయపడే పరిస్థితి. ఎందుకంటే ప్రపంచం వేళ ముమ్మడి వరంలో కనీవిని ఎరుగని మరి రీతిలో మరి ఇలా పుట్టిన రోజు వేడుకలు జరగడం అంటే ఇది ఆ సమస్య కాదు, ప్రజల్లో మార్పు. ఇవాళ ఆళ్ళని చూసాం, వీళ్ళని చూసాం, పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి చూడాలనేది ఇలా ముఖ్యంగా తెలంగాణ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండల కేంద్రంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ 34 మందికి చేయగా అక్కడ ఉన్న సిబ్బంది నిర్లక్ష్యం వల్ల 4 మహిళలు చనిపోయిన దృశ్యం ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యంగా భావిస్తూ వెంటనే ఆరోగ్య శాఖ మంత్రి పదవి బాధ్యతలు చేపడుతున్న మంత్రి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేసి చనిపోయిన కుటుంబాలకు బహుజన్ సమాజ్ పార్టీగా డిమాండ్ చేస్తూ 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ ఒక డబుల్ బెడ్రూమ్, 3 ఎకరాల భూమి, ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపులో భాగంగా జోగిపేట పట్టణంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అమ్మా పొరు బాటలోనే నడుస్తానే పేదల కోసం, తిరిగి వస్తారని ఎదురు చూడకమ్మ నా కోసం. కంట తడి వెంటబోకే అమ్మ, నీవు కంట తడి వెంటబో. మీరు భయపడకుండా మెడిసిన్స్ ఇస్తారా, మందులు ఇస్తారా? ప్రాబ్లం లేదు, ఈ రోజున రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి ఉందో ఆ ప్రభుత్వ ఆసుపత్రికి ఆ రోజు దాదాపు 34 మందికి ఆపరేషన్లు చేయడం జరిగింది. ఆ 34 మందిలో 4 మహిళలు మృతి చెందడం జరిగింది. ఆ మృతికి కారణము ఈ కేసీఆర్, ఈ ఏదైతే ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు గారు ఉన్నారో వాళ్ళ దీనికి బాధ్యత వహించాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే బహుజన్ సమాజ్ పార్టీ ఏదైతే పిలుపు ఇచ్చిందో ఆ పిలుపులో భాగంగా ఈరోజు ఆందోళన నియోజకవర్గంలో ఇక్కడికి రావడం జరిగింది. మరి ఏదైతే ఆ మహిళలు చనిపోయారో ఆ మహిళలకు ప్రభుత్వం వెంటనే 50 లక్షల ఎక్స్టెన్షన్ ఇచ్చి వాళ్ళ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం చేయాలని, ఉద్యోగం ఇవ్వాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. నేను ఒకటే హెచ్చరిస్తున్నా ముఖ్యమంత్రి గారికి, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీకు పల్లె నొప్పి వస్తే మీరు విదేశాలలో పోయి మీరు చికిత్స చేసుకుని వస్తున్నారు, మరి మా పేదలకు కనీసం మేము ట్రీట్మెంట్ చేసుకుందామంటే కూడా ట్రీట్మెంట్ తీసుకునే దానిస్థితిలో ఉన్నది ఈ తెలంగాణ రాష్ట్రం. మరి అందుకే మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, ఏంటంటే ఈ ఏదైతే ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు గారు ఉన్నారో దీనికి బాధ్యత వహించి ఎమ్మడి వెంటనే రాజీనామా చేయాలని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.
ఎందుకంటే దాదాపు చనిపోయిన మహిళల మొత్తము పేద మహిళలే. ఆ పేద మహిళలకు వాళ్ళు ప్రభుత్వం తరపున ఆదుకోవాలని భోజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. నేడు ఏదైతే రాష్ట్ర కమిటీ రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో కుటుంబ నియంత్రణ వైద్య ఆపరేషన్ల చికిత్సలో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల నలుగురు ప్రాణాలు బలి తీసుకున్నటువంటి సిబ్బంది మునకల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఇందిరా అనాథ వృద్ధాశ్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ముకుందాపురం ఇందిరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మునగాల మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి వేముల సిద్ధి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సామాజిక ఉద్యమకారులు వేముని సత్యనారాయణ హాజరై మాట్లాడారు. ఇలా తమ పార్టీ అధ్యక్షులు పుట్టినరోజు సందర్భంగా అనాథ వృద్ధాశ్రమంలో అనాథలకు మానసిక వికలాంగులకు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో అభినందనీయమని ప్రతి ఒక్కరూ ఇలా వేముల సిద్ధుని ఆదర్శంగా తీసుకుని తమ తమ నాయకుల పుట్టినరోజు వేడుకలు వారి వారి పుట్టినరోజులు వివాహ వార్షికోత్సవాలు ఇలా ఆశ్రమంలో నిర్వహించి పేదల ఆకలి తీర్చాలని అన్నారు. నేడు గతంలో మేము ఇచ్చిన పిలుపు మేరకు భాగంగా ఎంతో మంది విద్యార్థులు వివిధ పాఠశాలకు సంబంధించిన వాళ్ళ నాయకుల బర్త్డే సందర్భంగా ఇట్లా పేదల వద్ద మన వృద్ధాశ్రమంలో వారికి ఒక రోజు కనీసం మనం ఒక అన్నం పెడతామని చెప్పనేసి సంకల్పంతోనే ఈ కార్యక్రమాన్ని మంచి కార్యక్రమంగా ఎంచుకునేసి దీంతో జనసేన మన ప్రధాన కార్యదర్శిగా ఉన్న సిద్ధు వేముల సిద్ధు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో రథసారథి ఇలా నడిపించే రథసారథిగా ఉన్న మన బాదే అంజీ అధ్యక్షుడి వారు, అదేవిధంగా ఉపాధ్యక్షుడు భరత్కి, అదేవిధంగా జనసేన మరియు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కూడా యూత్ పిల్లలు రావడం కూడా ఈ కార్యక్రమానికి ఇప్పటి నుంచే అంటే వారు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు అది కూడా పవన్ కళ్యాణ్ చెప్పంటే రాజకీయాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ సేవా కార్యక్రమంలో వాళ్ళ ఎవరైతే తన అభిమానులు ఉందో అభిమానులకు కూడా రక్తదానాలు లేకపోతే ఇట్లాంటి అన్నదాన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చెప్పని పిలిపి రావడం కూడా ఒక చొప్పన్నాము. వారు ఎంచుకున్న ఈ కార్యక్రమంలో రాజకీయంగా వారు పార్టీలకు అతీతంగా ఒక మంచి సేవా కార్యక్రమాన్ని ఎంచుకుని ఇలా 10 మందికి అన్నదానం చేయాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలని ఎక్కడ ఆడంబరం పోకుండా నిరాడంబరంగా ఒక అనాథ శరణం చేయడం అని చెప్పినందుకు కూడా చాలా అభినందనీయం. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ, అదేవిధంగా ఇంత కార్యక్రమానికి ఏర్పాటు చేయడానికి మనకి ఎప్పుడో 25 సంవత్సరాల నుంచి మన ఎన్నో ఒడిదుడుకులు లేచు దానికి లోబడి మక్కువని దిశతో అని ఎన్ని కష్టాలు వచ్చేసాయి ఇబ్బందులు వచ్చేసినా కానీ తను నమ్ముకున్న దాని సిద్ధాంతాన్ని ముందు తీసుకోవాలని చెప్పిన సంకల్పంతో వాళ్ళ వద్దులను ఏర్పరిచేసి ఒక మంచి ఆశ్రమం ఏర్పాటు చేసిన నాగిరెడ్డి విజయమ్మ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా నాతో పాటు వచ్చేసిన మా గ్రామం మా దేవాలయ మాజీ డైరెక్టర్ పరుగు లింగయ్య గారికి, అదేవిధంగా కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా ఇదే సిద్ధుని ఇట్లా ఆదేశం తీసుకొని ముందు ముందు కూడా ఇలాంటి అనాథ శరణాలయాల్లో వారికి సంబంధించిన బర్త్డేలు కానీ లేకపోతే ఇంకా ఇదే ఇతరత్ర వేడుకలు కానీ ఇలాంటి అనాథ శరణాలు జరుపుకుని వాళ్ళకి ఇచ్చేసి మిగతా వారికి స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ మాకు మరొకసారి కోరిక లేకపోయినంత ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు. ఎప్పటికీ ఇవి బులెటిన్ అప్డేట్స్. మరి బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతరిక్షలో నమస్కారం.